మన శరీరంలోని అన్ని అవయవాలు వేటికవే ప్రాముఖ్యత కలవి. అవి సక్రమంగా వాటి పనుల్ని చేసేంతసేపు ఎలాంటి సమస్య ఉండదు. ఎప్పుడైతే థైరాయిడ్ మొండికేస్తుందో అప్పుడు ఇతర అవయవాలపై దాని ప్రభావం చూపుతూ కొత్త సమస్యలు పుట్టేలా చేస్తుంది. అలాంటి అవయవాల్లో మనం చెప్పుకోదగింది థైరాయిడ్. ఇది సజావుగా పనిచేసేంతసేపు ఎలాంటి సమస్యలు ఉండవు. మొండికేస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. థైరాయిడ్ లెవెల్స్ తగ్గితే ఏమవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ ఈ గ్రంథి మెడ ప్రాంతంలో కంటముడి కింద ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంథి పిట్యుటరీ అనే మరొక గ్రంథి శరీరంలోని థైరాయిడ్ హార్మోన్ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పనిచేస్తాయి. తగినంత థైరాయిడ్ హార్మోన్ విడుదల కాని సమయంలో పిట్యుటరీ గ్రంథి ఈ అవసరాన్ని గ్రహించి థైరాయిడ్ ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ను విడుదల చేస్తుంది. ఆ సంకేతంతోనే థైరాయిడ్ గ్రంథి హార్మోన్ ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది. మనందరికీ మెడలో సీతాకోక్చిలుక ఆకారంలో ఉండేటువంటి ఒక గ్రంథి పేరు థైరాయిడ్ గ్రంథి. ఇది ఎండోక్రైన్ గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథిని మన తలలో ఉండేటువంటి పిట్యూటరీ గ్రంథి నుంచి వచ్చేటువంటి టీఎస్హెచ్ అనేటువంటి హార్మోన్ కంట్రోల్ చేస్తుంది. ఈ టీఎస్హెచ్ హార్మోన్ని కంట్రోల్ చేసేది ఇంకా పైన ఉంది, దాని పేరు హైపోథాలమస్. అది టీఆర్హెచ్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తే అది వచ్చి పిట్యూటరీ గ్రంథి మీద పనిచేసి పిట్యూటరీ గ్రంథి టీఎస్హెచ్ హార్మోన్ రిలీజ్ చేసి టీఎస్హెచ్ హార్మోన్ ఏమో మన థైరాయిడ్ గ్రంథి మీద పనిచేసి అప్పుడు T4 T3 అనేటువంటి థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ T4 T3 అనేటువంటి హార్మోన్స్ మన శరీరంలోని ప్రతి అవయవానికి ప్రతి కణానికి కూడా అవసరం. ఇవి మన శరీరంలోని మెటబాలిజంని కంట్రోల్ చేస్తాయి. ఈ థైరాయిడ్ హార్మోన్ కనుక తగ్గితే మన శరీరంలో మెటబాలిజం స్లో అయిపోతుంది. అంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే బరువు పెరగటం, అలానే ఆడవాళ్ళలో అయితే కనుక ఋతుక్రమం ఏదైతే ఉందో అది ఇర్రెగ్యులర్ అయిపోవటం, దాంతోపాటు బాగా చలిగా ఉన్నట్టు అనిపించడం, చర్మం పొడిగా ఉండటం, జుట్టు పెలుసుగా అయిపోవటం, విపరీతమైనటువంటి నిస్సత్తుగా ఉండటం, ఇట్లాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో మలబద్ధకం రావచ్చు, కొంతమందిలో అయితే కనుక కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం చూస్తూ ఉంటాం. అలానే వదిలేస్తే కనుక బ్లడ్ ప్రెషర్ కూడా బాగా పెరగచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు రావచ్చు, గుండెకి సంబంధించినటువంటి హార్ట్ అటాక్స్ లాంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలను మనం కనుక అరికట్టాలి అని అంటే ఈ థైరాయిడ్ హార్మోన్ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఈ లక్షణాలను గుర్తించి మనం దానికి సంబంధించినటువంటి చికిత్స తీసుకోవాలి. ఈ యొక్క లక్షణాలు కనుక ఉన్నట్లయితే ఈ టీఎస్హెచ్ ఫ్రీ T4 అనేటువంటి టెస్టులు కనుక చేయించినట్లయితే మనకి సమస్య ఏంటనేది తెలుస్తుంది. థైరాయిడ్ గ్రంథి శరీరం అవసరానికి తగినట్లుగా థైరాయిడ్ హార్మోన్ను విడుదల చేస్తుంది. అయితే కొన్ని సమస్యల కారణంగా ఎక్కువగా స్రవించడం లేదా తక్కువగా విడుదల చేయటం జరుగుతుంది. హైపర్ థైరాయిడిజం సమస్యను పరిష్కరించేందుకు వయసును బట్టి వైద్యం ఉంటుంది. చిన్న వయసు వారిలో మందులతో చికిత్స అందిస్తుండగా 45 ఏళ్ల వయసు వారిలో అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేస్తారు. ఒక్కోసారి థైరాయిడ్ అసహజంగా పెరుగుతుంది, దీన్నే గాయిటర్గా పిలుస్తారు. థైరాయిడ్ క్యాన్సర్లు కూడా కొందరిలో కనిపిస్తూ ఉంటాయి. థైరాయిడ్ సమస్యలతో బాధపడే గర్భిణీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీరిలో థైరాయిడ్ హార్మోన్ తక్కువగా స్రవించే సందర్భాలలో గర్భస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. దీని కారణాలు ఏంటంటే కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చేటువంటి సమస్యల వల్ల రావచ్చు, అట్లానే కొన్ని సందర్భాల్లో జెనెటిక్ లోపాల వల్ల రావచ్చు. మనం సర్వసాధారణంగా చూసేదైతే కనుక ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల అంటే ఇమ్యూన్ వ్యవస్థలో లోపాల వల్ల వచ్చేటువంటి ఆటో ఇమ్యూన్ హైపోథైరాయిడిజంని ఎక్కువగా చూస్తుంటాం. ఇదే కాకుండా కొన్ని రకాలైనటువంటి మందుల వల్ల కూడా అంటే లిథియం వల్ల కావచ్చు, ఎమిడరోన్ వల్ల కావచ్చు, వీటి వల్ల కూడా ఈ యొక్క హైపోథైరాయిడిజం లాంటి సమస్యలు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి ఆపరేషన్ కనుక చేసినట్లయితే లేదా రేడియోఐడిన్ ట్రీట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే అది థైరాయిడ్ క్యాన్సర్ కోసం కావచ్చు, లేకపోతే హైపర్ థైరాయిడిజం కోసం కావచ్చు, లేకపోతే లింఫోమా లాంటివి ఏమన్నా ఉండి దానికోసం అని చెప్పి రేడియోథెరపీ లాంటివి ఇచ్చినా కూడా ఈ యొక్క థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. మనం బయట నుంచి సింథటిక్ ఫామ్లో ఈ యొక్క T4 హార్మోన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాబ్లెట్ రూపంలో ఇస్తామన్నమాట. ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్ని రోజు పొద్దున్నే పరగడుపునేసుకోవాలి. గంట సేపు దాకా కాఫీ టీ టిఫిన్ చేయకూడదు.
మంచినీళ్ళు అయితే శుభ్రంగా తాగొచ్చు. చాలామంది ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునేటువంటి వాళ్ళు, మేము క్యాబేజ్ తినొచ్చా, కాలీఫ్లవర్ తినొచ్చా, సోయాబీన్ తినొచ్చా, లేకపోతే బంగాళదుంప తినొచ్చా అని చెప్పి మమ్మల్ని అడుగుతుంటారు. ఎట్లాంటి భయాందోళనకి గురి కాకుండా అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. కాకపోతే ఈ ట్యాబ్లెట్ తీసుకున్న గంటసేపు తర్వాతే ఎటువంటి ఆహార పదార్థాలైనా తీసుకోవాలి. దాంతోపాటు మీరు కాల్సియం ట్యాబ్లెట్లు కానీ ఐరన్ ట్యాబ్లెట్లు కానీ కనుక వేరే కారణాల వల్ల వాడుతున్నట్లయితే కనుక ఈ ట్యాబ్లెట్ తీసుకున్న 3-4 గంటల తర్వాత మాత్రమే వేసుకోవాలి. వేసుకున్నట్లయితే ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ అబ్జార్ప్షన్కి ఎలాంటి ప్రమాదం ఉండదు. థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి తగ్గినా, దానిని శరీరం సరిగా గ్రహించలేకపోయినా జీర్ణాశయంలో గ్యాస్ట్రిక్ అనే హార్మోన్ తయారీ సామర్థ్యం దెబ్బతింటుంది. ఫలితంగా జీర్ణక్రియ మందగించి చిన్న పేగులు ఆహారాన్ని లోనికి అనుమతించవు. దీంతో ఆహారం జీర్ణాశయంలోనే ఎక్కువసేపు ఉండిపోయి కుళ్ళిపోతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనత, పోషణ లోపం వంటి సమస్యలకు దారితీయవచ్చు. థైరాయిడ్ హార్మోన్ స్రవించడం తగ్గిన సమయాల్లో శరీరం బరువు పెరుగుతుంది. అంతేకాకుండా గుండె, కాలియం, పునరుత్పత్తి అవయవాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. శరీరం ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించే థైరాయిడ్ గ్రంథి పనితీరు గతి తప్పితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని గుర్తుంచుకోండి. థైరాయిడ్ ముదిరితే కొన్నిసార్లు సర్వపేటిక బొంగుగా మారే అవకాశాలు ఉంటాయి. సో మెడభాగంలో ఏ చిన్న మార్పు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా థైరాయిడ్ సమస్య నుంచి బయటపడవచ్చునని మర్చిపోవద్దు.